ఈరోజు వీడియోలో మనం మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి లేదా అదేవిధంగా మీ బ్లాగ్ స్టార్ట్ చేయడానికి సో మీరు నిచ్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఒక టాపిక్ లేదా ఒక సబ్జెక్ట్ అన్నది మీ యొక్క బ్లాగ్కి లేదా యూట్యూబ్ ఛానల్కి ఒక టాపిక్ సూట్ చేసుకుని ఆ టాపిక్ మీద మీరు వీడియోస్ అన్నది ప్రొడ్యూస్ చేయాలి. సో ఒకే బ్లాగులో ఒకే యూట్యూబ్ ఛానల్లో మల్టిపుల్ టాపిక్స్ పెట్టడం అన్నది అంత బెటర్ వే కాదు. సో మీరు మల్టిపుల్ టాపిక్స్ ఒకే ఛానల్లో ఒకే బ్లాగ్లో పెడితే మీకు ఆడియన్స్ అన్న వాళ్ళు సో దేనికి సెపరేట్ అయిపోతారు. సో కాబట్టి ఒకే టాపిక్ మీద మీరు ఛానల్ కానీ యూట్యూబ్ బ్లాగ్ కానీ రన్ చేయడం బెటర్. ఇప్పుడు నాకన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే సో నేను ఈ తెలుగు మార్కెటర్ చూసినా అదేవిధంగా వెంకటరండా ఛానల్ చూసినా సరే నేను డిజిటల్ మార్కెటింగ్ మీద కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఇంగ్లీష్కి సెపరేట్ ఛానల్ అదేవిధంగా తెలుగుకి సెపరేట్ ఛానల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టాపిక్స్ ఉన్నాయి కదా మీ యొక్క ఛానల్కి లేదా ఈ బ్లాగ్కి ఈ టాపిక్ ఈ నిచ్చి అన్నది మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సో ఒకటి మీ ఇంట్రెస్ట్ అనేది చూసుకోవాలి. ఓకే, మీ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంట్రెస్ట్ అనేది ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉన్నదంటే మీరు లాంగ్ టర్మ్లో మీరు ఆ ఎందుకంటే ఒక బ్లాగ్ చూసినా యూట్యూబ్ ఛానల్ చూసినా మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. ఎవ్రీడే న్యూ థింగ్స్ ఉంటాయి, ఆ న్యూ థింగ్స్ నేర్చుకోవాలి, ఆ న్యూ థింగ్స్ మీ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్కి అప్లై చేయాలి. సో కాబట్టి మీరు నిరంతరం నేర్చుకునే ఇంట్రెస్ట్ అనేది మీకు ఉండాలి. సో ఆ టాపిక్ మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ యూజ్ చేసుకున్నారు. సో మీకు మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఉన్నాయనుకోండి, సపోజ్ మీకు ఒక 5 ఇంట్రెస్ట్, ఒక 10 ఇంట్రెస్ట్ ఉంటే ఆ 10 ఇంట్రెస్ట్ ఒక పేపర్ మీద నోట్ చేసుకుని ప్రతి ఇంట్రెస్ట్ని సో ఇంటర్నెట్లో రీసెర్చ్ చేయండి. అంటే దానికి ప్రాఫిటబిలిటీ ఎలాగుంది, సో ఆ పర్టికులర్ నిచ్చులు ఏమైనా మన ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా, సో దాని మీద మనం డిజిటల్ ప్రొడక్ట్స్కి వేయడానికి స్కోప్ ఉందా, సో ఆ టాపిక్ చూజ్ చేసుకుంటే మన కన్సల్టేషన్ సర్వీసెస్ ఇటువంటి మనం ఇవ్వగలమా. సో మీరు ఇవన్నీ చూజ్ చేసుకుని సో అందులో బెస్ట్ వన్ ఏంటి అన్నది మీరు పిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు మార్కెటింగ్ ట్రెండ్ కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే ఆ పర్టికులర్ టాపిక్కి ట్రెండ్ ఎలాగుంది, సో ట్రెండ్ అప్ అవుతుందా లేకపోతే ట్రెండ్ డౌన్ అవుతుందా, సో మీరు గూగుల్ ట్రెండ్ చూజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో మీ నిచ్చి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ఇంట్రెస్టు అదేవిధంగా మార్కెట్ రీసెర్చ్. ఓకే, మీ ఇంట్రెస్టు మార్కెట్ రీసెర్చ్ ఈ రెండు థింగ్స్ కంబైన్ చేసి సో ఏదైతే మనకి ఇంటర్సెక్షన్ కామన్గా ఉంటుందో సో ఆ పార్ట్ మీరు తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. గైస్, అర్థమైంది కదా మీ యొక్క బ్లాగ్కి లేదా యూట్యూబ్ ఛానల్కి నిచ్చి అన్నది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో నన్ను కాంటాక్ట్ అవ్వండి, సో మీకు నేను సజెస్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.